అందరికీ హాయ్ అండి నేను ఈ వీడియోలో వడ చేస్తున్నాను నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు కూడా చేసుకుంటే పెరుగు అనే పెరుగు వడ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది పెరుగు కూడా బాగా పీల్చుకొని టేస్ట్ మనకి బాగుంటుందండి చాలా మెత్తగా తయారవుతుంది ఇది నేను చెప్పే కొన్ని టిప్స్తో కనుక మీరు చేస్తే మీకు కూడా తప్పుకోకుండా చాలా బాగా వస్తుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది చాలా హెల్దీ కూడా అండి చాలా సింపుల్గా మనము ఇంట్లోనే దీన్ని చేసుకోవచ్చు హోటల్లో చేసినట్టుగానే వస్తుందండి మీకు కూడా దీనికోసం నేను ఒక కప్పు మినపగుళ్ళు ఉంటాయి కదా అవి నానబెట్టుకుంటున్నాను దీన్ని మనము ఒక ఆరు గంటల సేపు నానబెడితే పప్పు ఎక్కువ అవుతుందండి బాగా మెత్తగా నానుతుంది మనకి పప్పు ఉరిమయ్యే ఎక్కువ వడలు కూడా బాగా మెత్తగా వస్తాయి దీన్ని ఒకసారి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుని కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టుకున్నాను ఆరు గంటల తర్వాత మెత్తగా నానిపోయిందండి ఇది దీన్ని మళ్ళీ ఒకసారి కడిగేసుకుని మిక్సీలో వేసేసుకుంటున్నాను నేను రెండుసార్లుగా వేస్తున్నానండి కొంచెం కొంచెం వేస్తున్నాను కొంచెం వాటర్ వేసుకుని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ మరీ వేయకూడదండి కొంచెం గట్టిగానే ఉండాలి మనం ఇడ్లీ పిండిలా కాకుండా కొంచెం గట్టిగానే ఉండాలి తర్వాత దీంట్లో నేను కొంచెం సాల్ట్ వేసుకుని ఇదంతా కూడా సాల్ట్ మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకుంటున్నానండి దీంట్లోనే వడల పిండి మరీ గట్టిగా ఉన్నా కానీ గట్టిగా వస్తాయండి గట్టిగా కాకుండా లూజ్గాను కాకుండా రుబ్బుకోవాలండి దీన్ని తర్వాత ఈ వడలు వేసుకోవడానికి మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ వేడయ్యాక ముందుగా మనము చెయ్యి ఒకసారి ఇలా తడి చేసుకొని వేళ్ళతోటే పిండిని తీసుకోవాలండి పిండిని ఇలా తీసుకొని మధ్యలో హోల్ చేసుకుని మనము వీటిని రౌండ్గా వడల్లాగా వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే కనుక మనకి పేపరు ఏమీ అవసరం లేదండి ఇలా చేత్తోంటే మనము చాలా ఈజీగా వేసేసుకోవచ్చు వడలు కూడా చాలా బాగా వస్తాయండి రౌండ్గా వస్తాయి మీకు ఇలా రాకపోతే కనుక మీరు ఏదైనా చిన్న కవర్ లాంటివి తీసుకుని దానికి వాటర్ అత్తుకొని ఇలా వేసుకోవచ్చు నాకైతే చేతితోటి అలవాటు కాబట్టి నేను చేతితోటి ఇలాగా వడలన్నీ కూడా వేసేస్తున్నానండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ కూడా వేసుకొని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి మంట ఎక్కువ పెట్టేసామంటే లోపల ఉడక్కోకుండా కలర్ ఎక్కువ వచ్చేస్తాయండి అందుకని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుందండి అన్నీ ఒకసారి పట్టవు కాబట్టి కొన్ని కొన్ని వేసుకొని మనము ఫ్రై చేసుకోవాలండి దీంట్లోనే ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చే వరకు కూడా ఇటు కదుపుతూ ఫ్రై చేసుకోవాలి కొన్ని ఒక వాయి అయిపోయినాయండి తీసేసాను ఇంకో రెండో వాయి కూడా మొత్తం వేసేసానండి గారెలన్నీ వేసేసి ఫ్రై చేసుకుంటాను నేను అవి ఫ్రై అయ్యేలోపు పెరుగు తాలింపు పెట్టుకుంటానండి పెరుగుని మజ్ గడ్డలు లేకుండా చిలుక్కోవాలి మొత్తం అంతా మిక్సీ పట్టుకున్నాక దీన్ని కొంచెం వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకోవాలి మరి ఎక్కువ లూజ్ ఉండకూడదు కొంచెం చిక్కగానే ఉంటేనే ఈ పెరుగు అనేది గార్లిక్ పట్టుకుంటాయి తర్వాత నేను ఆ పెరుగుకి తాలింపు వేసుకున్నానండి ఒక గిన్నె పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో మనము తాలింపులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఇంకా నేను కొంచెం మినపప్పు శనగపప్పు కూడా వేసుకున్నానండి ఇవి లైట్గా ఫ్రై అయ్యాక తర్వాత దీంట్లోనే రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటాను ముందు మినపప్పు ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి లైట్గా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి కరివేపాకు వేసుకుంటున్నానండి రెండు ఎండుమిర్చి వేసుకున్నాను కొంచెం ఎంత కరివేపాకు వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకుని కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లోనే పసుపు కూడా వేసుకోవాలండి చిటికడ పసుపు వేసుకుంటే కలర్ అనేది బాగుంటుంది పసుపు కూడా వేసుకున్నాక ఒక నిమిషం ఫ్రై అవనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపు అంతా కూడా మనము ముందుగా పెరుగు సిద్ధం చేసుకున్నాం కదా ఆ పెరుగులో వేసేసుకోవాలి తాలింపులు రెడీ అయిపోయినాయి పెరుగులో వేసేసి ఆ పెరుగులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోండి నేను ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసాను వేసుకుని ఒకసారి ఇదంతా కలిపేసుకోవాలండి తర్వాత మనం ముందుగా వేసుకున్న గడలు అన్నీ ఉన్నాయి కదా గారెలు గారెలన్నీ కూడా ఇలాగ ఒకసారి వాటర్లో వేసి ఒక్క నిమిషం ఉంచి కొద్దిగా ఫ్రెష్ చేసి తీసేస్తే సరిపోతుందండి వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది నానిపోయి ఉండడం వల్ల మనం వేసుకున్న పెరుగు దీనిపైన బాగా పట్టుకుంటుందండి లేకపోతే మొత్తం అంతా పెరుగు అంతా పీల్చేసుకుని గట్టిగా అయిపోతాయి డ్రైగా అయిపోయినట్టు అయిపోతాయండి అందుకని మనము దీన్ని కొంచెం వాటర్లో వేసుకొని ఇలా ఒకసారి కొంచెం ఫ్రెష్ చేసుకుని లైట్ అన్నీ కూడా ఒక దాంట్లోకి వేసేసుకున్నాను తర్వాత దీనిపైన తాలింపు పెరుగు ఉంది కదా ఆ పెరుగు దీంట్లో వేసుకున్నానండి ఇలా వేసుకుని దీన్ని ఒక అరగంట గంట సేపు పక్కన పెట్టేస్తే కనుక బాగా నానిపోయి పెరుగులోకి పెరుగంతా బాగా పీల్చుకొని టేస్ట్ అనేది బాగుంటుందండి చాలా కమ్మగా ఉంటుంది మనం ఈ పెరుగు తాలింపు అవి వేసాం కదా చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చాలా మెత్తగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా ఇష్టపడి తింటారండి దీన్ని మేము ఊరు వెళ్ళినప్పుడైతే మేము ఎక్కువగా చేసుకుంటామండి ఇది ఊర్లో గేదె పాలు చాలా కమ్మగా ఉంటాయండి ఆ పాలతో చేసిన పెరుగు దాంతో చేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా మెత్తగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టపడి తింటారు దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది అనేది కామెంట్ చేయండి నా మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ